हाई अंडी नमस्ते नेनु देवी वेलकम टू मै चैनल वीडियो मनं ओक कप्पु मिनपप्पुतो पिल्ललकु एंतो नच्चेला आल टाइम फेवरेट स्नैक ऐटम ओकटि चूद्दां मरि आ फेवरेट स्नैक ऐटमे जंतिकलु ई जंतिकल्नि मनं इलागा तिक्कुगा चेसुकोवच्चु इवि एला चेसिना कूडा चूसारा एंत ईजीगा एंत क्रंचीगा मनकु कनबडुतुन्नायो లేదంటే ఇలా మనం సన్నగానేనా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా చక్కగా మినపప్పు ఫ్లేవర్ తో ఆయిల్ అస్సలు పీల్చకుండా చాలా టేస్ట్ గా ఉంటే స్నాక్స్ బాక్స్ లో పెట్టుకోవడానికి బెస్ట్ ఐటమ్ మరి ఎంతో టేస్టీగా ఈ మినపప్పు జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు మనం వీడియోలో చూసేద్దాం మినపప్పు జంతికల కోసం స్టవ్ మీద ముందుగా ఇలా ఒక కడాయిని పెట్టుకొని అది కొద్దిగా వేడైన తర్వాత దీంట్లో ఒక కప్పు వరకు మిరపగుళ్ళని యాడ్ చేసుకొని కొద్దిగా రంగు మారి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి కొద్దిగా కలర్ మార్చితే చాలు మనం పూర్తిగా మెరుస్తున్నకి ఎర్రగా అయిపోయినట్టేమీ అవనక్కర్లేదు అలాగే ఈ ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా మంట లో ఫ్లేమ్ లో ఉండేటట్టే చూసుకోండి అలా అయితే లోపల నుంచి చక్కగా ఇవి ఫ్రై అయ్యి మనకి జంతికలు అనేవి గుల్లగా వస్తాయి ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత మంచి అరోమా వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లోకి వీటిని తీసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి ఇలా వేయించిన మినపప్పుతో మనకి ఇలాగా మెత్తగా పిండి రెడీ అయిపోయింది అయినా దీన్ని ఒకసారి మనం జల్లించుకుందాం ఇందులో కొద్దిగా మనకి మిగిలిపోయింది దీని పక్కన పెట్టేసుకొని ఒక కప్పు మినపపిండి వచ్చింది కదా దీనికి నాలుగు కప్పుల మనం బియ్య పిండిని వేసుకుందాం ఇది మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంటే ఇందులో మనం ఒక కప్పు వేయించిన మినపప్పుతో ఒక పిండి నాలుగు కప్పుల బియ్య పిండిని వేసుకుందాం ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఒక పావు కప్పు వెన్నని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి రూమ్ టెంపరేచర్ లో ఉన్న వెన్న అయితే మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది ఇదిలా మొత్తం మిక్స్ చేసుకున్నాం ఇలా పట్టుకున్న తర్వాత ఇలా అంటే జస్ట్ కొద్దిగా సెమీ బైండ్ అవ్వాలి ఒకవేళ మీ దగ్గర వెన్న లేకపోతే వేడివేడి నూనె అయినా వేసుకొని ఇలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిలో మీ టేస్ట్కి తగ్గట్టుగా salt కారం ఒక టేబుల్ స్పూన్ వామ్ పౌడర్ కొద్దిగా మిక్సీలో వేసుకొని ఇలా చేసుకొని వేసుకోండి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ వేసేసి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ముందు వాటర్ వేయకుండా ఇవన్నీ బాగా పిండిలో కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత కొద్దికొద్దిగా వాటర్ ని పోసుకుంటూ ఇప్పుడు మనం జంతికల పిండిని కలుపుకోవాలి దీనికి చల్లటి వాటర్ ఏనండి వేడి వాటర్ ఏమీ అవసరం లేదు ఇలా మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఆరిపోకుండా ఇలా మూతను పెట్టుకుంటూ ఇది ఒక 10 నిమిషాలు నానింది కదా బాగా ఇప్పుడు దీన్ని ఇలా ఒక ముర్కుల గొట్టంలోకి మీకు నచ్చిన ఒక ప్లేట్ ని అడ్జస్ట్ చేసుకొని మనం కలిపిన ముద్దలోంచి చిన్న ముద్దలు తీసుకొని ఇందులో సెట్ చేసుకుందాం ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ ఆరిపోకుండా మూతను పెట్టేసుకొని मन को आई हीट कदा इपड़ी हीट आई दी जंतिकलु उत्तेसुकुंदां वेंटने कदिपिंचकुंडा इदि कोद्दिगा पैकि वच्चिंदि कदा इप्पुडु दीनि रेंडो वेपुकि फ्लिप चेसुकुंदां అన్ని వైపుల తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు దీనిలాగా ఫ్రై చేసుకోవడమే ఇది మనకు మంచి కలర్ తో ఫ్రై అయ్యింది అలాగే బబుల్స్ కూడా తగ్గిపోయాయి కదా ఇప్పుడు దీని ఆయిల్ నుంచి తీసేద్దాం అంతే అన్నిటిని ఇలాగా ఫ్రై చేసుకోవడమే అంతేనండి అన్నిటిని ఇలా ఫ్రై చేసుకుంటే మీకు ఇలా కావాలంటే ఇలా ఫ్రై చేసుకోవచ్చు లేదా ఇలా సన్నగా కావాలన్నా సన్నగా కూడా ఫ్రై చేసుకొని స్నాక్స్ బాక్స్ లో పెట్టి పిల్లలకు ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఈ అసలు నూన్ పీల్చుకోకుండా చాలా టేస్ట్ గా వస్తాయి మీరు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేశాక మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థాంక్యూ ఫర్ వాచింగ్